ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం అది ఎంతవరకు సబబు మీకు పవన్ కళ్యాణ్ గారిని తిడితే రాష్ట్రమే రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా ఎప్పుడు చూసినా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన లేకుండా ఎప్పుడు చూసినా మీటింగ్ పెడితే మీటింగ్ పెట్టడము పవన్ కళ్యాణ్ తిట్టడము పవన్ కళ్యాణ్ తిట్టే రాష్ట్రానికి భవిష్యత్తు ఏమైనా బాగుపడుతుందా ఎందుకు మీరు ఊరికే లేనిపోనివన్నీ మాట్లాడుతారు ఆయన అడిగింది ఎఫ్ఎసి దగ్గర మీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ డీటెయల్స్ అన్ని పక్క రాష్ట్రం కోకాపేటలో ఎందుకు ఉంది అని అడిగాడు దానికి సమాధానం ఫలానానికి ఉంది లేదో మాకు తెలియదు అనే సబ్జెక్ట్ గాని ఎంత సోపు నువ్వు పవన్ కళ్యాణ్ని మూడు పెళ్ళిళ్ళు ఏ మీ ఇంట్లో లేదా మీ ఇంట్లో జరిగింది ఎంత మీ చెల్లి ఎంత మందిని చేసుకునింది మీ నాన్న మీ చిన్నాన్న మీ నాన్నది కూడా కొత్తగా భాగవతం బయటపడింది మీ చిన్నాన్న పరిస్థితి ఏంటి ఇంత మీ ఇంట్లో కూడా భాగవతం ఉంది కదా దానికోసం ఎందుకు ఆయన పరిస్థితి ఏ విధమో దాని గురించి వద్దు వదిలేయండి అనేసి అని నేను ఏ పరిస్థితుల్లో చేసుకున్నానన్న విషయం మీకు తెలియదు చెప్పలేని పరిస్థితి అనేసి అని కూడా చెప్పాడు పదే పదే మీటింగ్ పెట్టడం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడానికా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించా మీకు అవసరమో ఇది పద్ధతి కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగానే మీరు ఈ నాలుగున్నరేళ్లలో ఏమి చేసింది లేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు కానీ వచ్చుంటే ఈ చదువుకున్న విద్యార్థులకి మంచి మంచి ఉద్యోగాలు కల్పించుండొచ్చు 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి వాళ్ళ దగ్గర డేటా ప్రజల దగ్గర డేటా కలెక్ట్ చేసి ఏమో ఉందో డీటెయిల్స్ పోయి పక్కన రాష్ట్రానికి అమ్ముకుంటారా ఇదే మీరు చేసే పని వాలంటీర్లు పెట్టుకొనేసి వాలంటీర్లు కాదు వాళ్ళు వాళ్ళు నిజంగానే వైసీపీ అటెండర్ లాగా పనిచేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ చాలా కొంతమంది నిజంగా విసిగి వేతారెత్తి రిజైన్ చేసి వెళ్ళిపోయారు వద్దురా నాయన నువ్వు ఇచ్చే 5,000కి మా దగ్గర 50,000 రూపాయలు పనులు చేసుకుంటున్నావు స్వామి అనేసి అని చెప్పి కొంతమంది చాలా వరకు మాకు తెలుసు అది ఎవరెవరు వెళ్ళిపోయారు కూడా ఏ వాలంటీర్ వచ్చి ఇంటికాడికి వచ్చి అడిగితే దండం పెడతారు అన్నారు దయచేసి ఇవ్వండి అని అనేసి కొంతమంది అరాచకాలకు పాల్పడుతున్నారు వాలంటీర్లో చాలా కొంతమంది కొన్ని లక్షలు తినేశారు ఎవరిదైనా ఒక్కరిదైనా రికవరీ చేసి ప్రజల సొత్తు తినేశారు ఎవరిదైనా ఒక్కరిదైనా ఇచ్చారా తిరిగి ఇచ్చారా చెప్పండి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కానీ మీరు మీటింగ్ పెట్టండి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుంది తప్పితే ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇది సరైన పద్ధతి కాదు వెంటనే మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పాగుపడాలని కోరుకుంటున్నాం